చెప్పే లెక్కలు కాదు, నీ ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్ లెక్కలు. నువ్వు ఎలక్షన్ కమిషన్కి నువ్వు ఇచ్చిన అఫిడవిట్లు నేను కోట్ చేస్తున్నాను తప్పితే ఇంక వేరేది ఏం లేదు. ఏం నా లెక్కలు కాదు, నా తెలియదు, నువ్వు ఎంత సంపాదించావు. సరే, 2014 413 కోట్లు, 2019 కరెక్ట్గా 5 ఏళ్ళకి 510 కోట్లకి నువ్వు వెళ్ళి ఒఫీషియల్గా ఈ దేశానికి రిచెస్ట్ చీఫ్ మినిస్టర్, రిచెస్ట్ చీఫ్ మినిస్టర్, సంపన్నుడు, అందరికన్నా ఎక్కువ సంపన్నుడు అని నిరూపించుకొని మీకు ఆ బిరుదు వచ్చిందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు నేను అడుగుతున్నాను, 2004 కోటి 74 లక్షల నుంచి 2019 అఫిడవిట్ 510 క్రోర్స్ 510 కోట్ల రూపాయలు, వాట్ ఎ డ్రమాటిక్ రైజ్. ఒక గ్రాఫ్ మనం స్టాటిస్టిక్స్ గ్రాఫ్ తీస్తే మామూలుగా గ్రాఫ్లు ఇట్టుంటాయి, ఈడు గ్రాఫ్ మాత్రం మావాడిది ఇట్టుంటుంది. అది ఎట్టుంటుంది గ్రాఫా? స్టాటిస్టిక్స్లో ఎక్కడైనా ఇట్టుండే గ్రాఫ్ చూసారు మీరా? ఇట్టుంటుంది గ్రాఫ్, మావాడి గ్రాఫ్ ఇట్టుంటుంది. వాస్తవంగా కొన్ని కొన్ని నల్లధనం డిక్లేర్ చేయాలి, లేకపోతే ఇట్టొచ్చేసేది గ్రాఫ్, ఇట్టొచ్చేసేది, ఇట్టుండాల్సింది అంటే ఎక్కువైపోయి తూలిపోయేది ఈ సైడ్కి. సో నేనేమంటానంటే, ఇళ్ళు లేదు, ఎవడి ఈ కొంపల, ఈ కొంపలు ఎవరి? ఓ టీవాయా, సరిగ్గా ఇళ్ళు కూడా లేదు నాక, ఈ కొంపలన్నీ నీ కాదా? నీ కాకపోతే నాకు అనాథాశ్రయం అన్నా పెడతాను, ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి పెడతాను, 10 మందికి నీ పేరు చెప్తాను, ఎడుగుంటీ వాటెవర్ సందు వైఎస్ వాళ్ళు పెట్టిన అనాథాశ్రమం అని పెడతాం, ఈ ఇళ్ళు నీవి కాదని చెప్తే ఈ ఇళ్ళు మేము పోయి ఆక్యుపై చేసుకోవచ్చా? అనాథాశ్రమాలు ఆశ్రమాలు పెట్టొచ్చా? చెప్పాలా? ఇంత ఆస్తి పెట్టుకొని నాకు ఇళ్ళు లేదు అంటాడు. కానీ దయచేసి నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, నా కుటుంబం లేదని మాత్రం అనబాకు, నీకు దండం పెడతా, మా అక్కకు అన్యాయం చేయబాకరా నాయన స్వామి, నీకు దండం పెడతా ప్లీజ్. నువ్వు పొరపాటున అలవాటు ప్రకారం నా కుటుంబం కూడా లేదన్నావు అనుకో, మా అక్క అన్యాయం అయిపోద్దు, వద్దొద్దు, అది ఒకటి గుర్తుపెట్టుకో అని కూడా మనవి చేస్తున్నా. మనోడు వేసుకునే, మనోడు రాసే పెన్ను, మన ముఖ్యమంత్రి రాసే పెన్ను ఏందంటే మాంట్ బ్లాంక్, 10వ క్లాస్ ఫెయిలు. ఎందుకు 1 లక్ష రూపాయలు పెన్ మీక? ఎందుకు 1 లక్ష రూపాయలు పెన్ను, 10వ క్లాస్ ఫెయిలు? అది ఏమి అని నా బాపట్లో చూసా మీటింగ్లో, ఏ పేపర్ చూసుకుని 5 ఏళ్ళు అయింది ముఖ్యమంత్రి అయ్యి, ఒక 10,000 మీటింగ్లు మాట్లాడు, ఇంకా కూడా పేపర్ చూడాలా? ఇంకా కూడా నీ గవర్నమెంట్లో ఏం జరుగుతుందో నువ్వు చెప్పలేవా? విడాకులు విడాకులు, పెళ్ళి పెళ్ళి, సంసారం సంసారం, అది తెప్పితే విడాకులు అనే పదాన్ని, విడాకులు అనే పదాన్ని నిన్న బాపట్లలో 50 సార్లు మాట్లాడాడు. అక్క నువ్వు జాగ్రత్త, ఊరికూరికే విడాకులు విడాకులు అంటున్నాడు, నువ్వు టైట్ చేయని కూడా నేను మనవి చేస్తున్నా మా అక్కకి, ఎందుకంటే మా అక్క అంటే నాకు చాలా ఇష్టం, షీజ్ అ ట్రూ క్రిస్టియన్, ఇతనిలాగా కాదు, మా అక్క ట్రూ క్రిస్టియన్, ఇతను దొంగ అని కూడా నేను మనవి చేస్తున్నా. ఇంటికి పోతే క్రిస్టియను, ఇంటి బయటకు వస్తే హిందూ, జనాల కోసం, ఓట్ల కోసం. సో ఇవన్నీ పెట్టుకొని ఛాలెంజ్లు, నీకు దమ్ముందా, నువ్వు నిరూపిస్తావా? వద్దబ్బా, నీ మనస్సాక్షికి నువ్వు నిరూపించుకో చాలు, మాకేం అవసరంలే. ఒక 8 మంత్స్ యూఆర్ గోయింగ్ హోమ్ బేబీ, బ్యాక్ టు హైదరాబాద్ లోటస్ పాండ్, వైఎస్ లోటస్ పాండ్కి నువ్వు 8 నెలల్లో వెళ్ళిపోతున్నావు పర్మనెంట్గా. మళ్ళీ నిన్ను ప్రజలు తాడేపల్లి ప్యాలెస్కి తీసుకొని వచ్చే పరిస్థితి, రానిచ్చే ప్రసక్తి కూడా లేదు. నీ మనస్సాక్షికి నువ్వు చెప్పుకో, నువ్వు నిన్న మీటింగ్లో మాట్లాడిన విషయాలు నిజమా కాదా? నీ మనస్సాక్షి నీకు చెప్పద్ది, నువ్వు బాపట్ల మీటింగ్లో నువ్వు మాట్లాడిన ప్రతి మాట అబద్ధం అబద్ధం. ఏందా ఒకటి గుర్తొచ్చిందా? చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఏమీ గుర్తురాదంట. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్,
మేం పెట్టిన పథకాలు నువ్వు పేరు మార్చిన రీప్యాకేజ్ స్టార్ కాదా? మేం పెట్టిన పథకాలు వైఎస్ జగన్ అన్న గోరుముద్ద, జగన్ అన్న డైపర్ కార్యక్రమాలు, ఏందిదా మేం పెట్టిన పథకాలకి నువ్వు పేర్లు అన్నీ మార్చేసి ఈ నేను తెచ్చానంటే నమ్మేస్తారనుకున్నావా జనాలు? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ప్రజల్లారా,